నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం లంకారాగ్రహం మునిగిపోయింది, సముద్రంలో కలిసిపోయింది, రావణాసురుడు కూడా చనిపోయాడు. కానీ రావణాసురుడు రచించినటువంటి శివతాండవ స్తోత్రం మాత్రం అప్పటికీ ఇప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయింది. లక్ష్మీ ప్రసన్నం కావాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నా ఈ శివతాండవ స్తోత్రమే మూలము, ప్రాణము అని చెప్పని వేదాలు చెప్తున్నాయి. ఆయనే చెప్పాడు, రావణాసురుడే అన్నాడు, ఏమైనా ఈ శివతాండవ స్తోత్రం చదివితే ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పననే విషయం గురించి ఫలశ్రుతిలో రావణాపురమే చెప్పాడు. ఆయన మాటల్లోనే చెప్తున్నాను. పూజావసార సమయే దశభక్తిరంగీతం యశంభు పూజ విధం పడతి ప్రదోషే తస్య స్థిరాం రథగజేంద్రయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రతదాతి శంభు. ఎవరైతే ఈ యొక్క శివతాండవ స్తోత్రాన్ని వింటారో శ్రద్ధగా, ఎవరైతే పఠిస్తారో వాళ్ళ ఇళ్లలో అష్టలక్ష్మీ వైభవంతో కూడినటువంటి మహాలక్ష్మీదేవి అచంచలయ్యి నిస్సంశయంగా ఆ ఇంట్లో నిలబడుతుంది, ఆ ప్రాంతంలో నిలబడుతుంది, ఆ ప్రాంతం వృద్ధవుతుంది, లక్ష్మీప్రదమవుతుంది, ఇది శంకరుడి యొక్క ఆజ్ఞ, తిరుగులేదు అని చెప్పడం జరిగింది. రావణాసురుడు లేకపోయినా ఆయన రాసినటువంటి శివతాండవ స్తోత్రం శాశ్వతంగా నిలిచిపోయింది. ఆయన రాసినటువంటి మహాన్యాసం కూడా శాశ్వతంగా నిలిచిపోయింది. ఎందుకంటే నా రుద్రో రుద్రమర్చిత్, రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చించడానికి వీల్లేదు. అందుకని ఏం చేయాలి? మహాన్యాసం. మహాన్యాసం చెప్పుకుంటే శివార్చన చేసుకునే అధికారం ఉంటుంది. ఇక్కడ శివ కుటుంబానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. లక్ష్మీనారాయణుడు అంటాం, లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు రెండు విగ్రహాలని దగ్గర పెట్టుకొని పూజ చేసి దండలు వేసి నివేదన పెట్టుకుంటాం, అది ఒక పద్ధతి. ఇక శివ పూజ అంటాం, అక్కడ శివుడు ఉండడు, శివలింగానికి పూజ చేస్తాం. పార్వతీదేవి అంటాం, అక్కడ పానవట్టాన్ని నమస్కారం చేసుకుంటాం. ఇక గణపతి అంటాం, అక్కడ పసుపుత పెడతాం, గణపతి ఉండడు. ఇక వీరభద్రుడు అంటాం, అక్కడ విభూతి గడ్డ పెడతాం, వీరభద్రుడు ఉండడు. సుబ్రహ్మణ్య స్వామి అంటాం, సర్పాన్ని పూజ చేస్తాం, సుబ్రహ్మణ్య స్వామి ఉండడు. ఇది శివ కుటుంబానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అంటే దీని అర్థం ఏంటంటే సమస్తములైనటువంటి ప్రాణుల్లోనూ సమస్తములైనటువంటి కోణాల్లోనూ అన్నింటా కూడా నేనే వ్యాపించున్నాను, నేను ఒక చోట లేను, అన్ని చోట్ల ఉన్నాను, తెలుసుకో అని చెప్పిన అర్థం. కాలభైరుడికి పూజ చేస్తాం కాశీ వెళ్ళి, ఇక్కడికి వచ్చి కుక్కకి పూజ చేసి దండం పెట్టి అన్నం పెడతాం. ఏంటి మరి అది? సర్వప్రాణుల్లో నేనున్నాను రా అని చెప్తున్నాడు ఆయన. ఈ రకమైనటువంటి శివ కుటుంబానికి చెందినటువంటి ఆ రకమైన ప్రకృతి సంబంధమైన అభేదభావం ఏదైతే ఉందో అది చాలా మహత్తరమైనది, అనూహ్యమైనది. అది వేదాంతులకు మాత్రమే తెలిసినటువంటి రహస్యం. మామూలు మనలాంటి వాళ్ళకి పూర్తిగా అర్థం కావు.